దాదాపు సంవత్సర కాలంగా కోవిడ్ వైరస్తో కోవిడ్ కేసులతో పల్లడిల్లినటువంటి రాష్ట్రం ఆల్మోస్ట్ ఇవాళ తగ్గుముఖం పట్టింది. పూర్తి స్థాయిలో ఒక్కొక్క రోజు 2000 పైన వచ్చినటువంటి పాజిటివ్ కేసులు ఇవాళ 100 పైన 200 లోపు మాత్రమే వస్తా ఉంది. డెత్ లో కూడా దాదాపు 1-2 కేసులు తప్ప డెత్స్ లేవు. గతంలో జిల్లా హాస్పిటల్లు, టెరిషరీ కేర్ హాస్పిటల్స్, కోవిడ్ హాస్పిటల్ ఏదైతే కన్వర్ట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇప్పటికే నార్మల్ సర్వీసెస్ అందిస్తా ఉన్నాయి. ఈ 160-170 కేసుల్ని ట్యాకిల్ చేయడానికి పెద్ద ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్ని హాస్పిటల్ కానీ, ఇన్ని బెడ్లు కానీ అక్కర్లేదు. కాబట్టి పాత జిల్లా హెడ్ క్వార్టర్లలో, అదేవిధంగా మెడికల్ కాలేజెస్కి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఎక్కడైనా 1-2 కేసు పెట్టుకునే అవకాశం తప్ప ఆ హాస్పిటల్లో కూడా కోవిడ్ ఫ్రీ హాస్పిటల్గా నడుస్తూ ఉంది. రెండవది, ఇవాళ లంగ్స్ ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్లు కొత్త చెస్ట్ హాస్పిటల్లో, అదేవిధంగా మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయినటువంటి పేషెంట్స్ ఈ కోవిడ్ పేషెంట్ గాంధీ హాస్పిటల్లో, మామూలుగా ఉండే పేషెంట్స్ అందరినీ కూడా టిమ్స్ హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ గాంధీ హాస్పిటల్లో, చెస్ట్ హాస్పిటల్లో, కింగ్ కోటి హాస్పిటల్లో, ఉస్మానీ హాస్పిటల్లో ఇవన్నీ కూడా నార్మల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో గతంలో లాగా అవన్నీ కూడా మేము రెస్టోర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఆపరేషన్ థియేటర్లు కానీ, మళ్ళీ ఇతరత్ర సర్వీసెస్ కానీ మరింత ఎఫెక్టివ్గా జరిపే ప్లాన్ ఇవాళ చేసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి వరకు మీకు తెలుసు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కూడా, కోవిడ్ వ్యాక్సిన్ ప్రోగ్రాం కూడా ఇప్పటికే ప్రభుత్వ పరమైనటువంటి హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి ఇచ్చుకున్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకు కూడా పూర్తయింది. రేపటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సెక్యూరిటీ పర్సన్స్ ఎవరికైతే ఇవ్వనో ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కూడా కొనసాగుతూ ఉంది. ఎట్లెట్లా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపించి ఏ ప్రోటోకాల్స్, ఏ సిస్టమ్స్ అయితే మాకు అందిస్తా ఉందో ఎవరికి ఇవ్వాలి వ్యాక్సిన్ అనేది, అది యథాతథంగా పూర్తి స్థాయిలో ఎఫెక్టివ్గా అమలు చేస్తూ ఉన్నాం. దేశంలోనే ఈ వ్యాక్సిన్ ప్రోగ్రాంలో కూడా తెలంగాణ చాలా అడ్వాన్స్గా, చాలా ప్రోగ్రెస్గా ఉందని చెప్పి తమరికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్థెన్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. కోవిడ్ వచ్చిన తర్వాత మన వైద్య రంగం ఏ స్థాయిలో ఉందో, ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా ట్యాకిల్ చేయగలమో పూర్తిగా అర్థమైంది. కాబట్టి దేశమైనా రాష్ట్రమైనా దీని మీద ఫోకస్ పెట్టి ఎక్కువ నిధులు కేటాయించి కొంత అభివృద్ధి చేసుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి వారు భావించారు. దాంతో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు సూచన సలహా ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు కూడా, వాళ్ళు టీవీవీపీ కావచ్చు, వాళ్ళు టెరిషరీ కేర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ స్థాయిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, ఇతర క్లారికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి చెప్తే యుద్ధ ప్రాతిపదిక పైన అనేక రకాల జటిలమైన సమస్యలను అధిగమించి సిస్టమ్నంతా కూడా సింప్లిఫై చేసుకొని ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాని పద్ధతిలో, పైరవులకి ఆస్కారం లేని పద్ధతిలో మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో కూడా దాదాపు 1,300-1,400 మందికి
13,400 మందికి ఇప్పటికే మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అంతట కూడా కౌన్సిలింగ్ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి నిన్ననే ముఖ్యమంత్రి గారు టీవీవీపీ తెలంగాణ వైద్య విధాన పరిషత్ దాంట్లో పనిచేసిన డాక్టర్లకి అనేక సంవత్సరాలుగా కొంత ప్రమోషన్స్ లేవనేటువంటిది వారి దృష్టికి వచ్చినప్పుడు దానికి కూడా దాదాపు 600 నుంచి 700 మందికి ఆ ప్రమోషన్లు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి దీంతో సంపూర్ణంగా ఈ డిపార్ట్మెంట్ ప్రమోషన్ల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి ఇలా డిపార్ట్మెంట్ విఘ్నీకృత ఉత్సాహంతో పనిచేసే స్కోప్ ఉంటుంది కాబట్టి ఇవాళ అది కూడా పర్మిషన్ వచ్చింది కాబట్టి ఆ ప్రమోషన్లను కూడా సకాలంలోనే పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ లో మా డిఎంఈ కింద ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్కి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, అదేవిధంగా మనకు ఎర్రగడ్డలో ఉన్నటువంటి మెంటల్ హాస్పిటల్ కావచ్చు, పేట్ల బుర్జు హాస్పిటల్, సుల్తాన్ బజార్ హాస్పిటల్, కింగ్ కోటి హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, అంటే ఇలాంటి హాస్పిటల్ అన్నింటిలో కూడా ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకొని దాన్ని మరింత ఉన్నతమైన వైద్య సేవలు అందించే దాంట్లో భాగంగా తీర్చిదిద్దాలని కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. డెంటల్ హాస్పిటల్ ఇలా అనేక రకాల సౌకర్యాలతో కొత్తగా దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం. దాంట్లో పేదలకు నాణ్యమైన ఉచిత డెంటల్ సర్వీసెస్ వేలాది మందికి ఇచ్చే స్కోప్ ఉంది. ఇప్పటికే దాదాపు రోజుకు 1000 మంది అవుట్ పేషెంట్ తో కలకలాడుతున్న హాస్పిటల్ని దాన్ని కూడా డెవలప్ చేయాలని, ఇవాళ గొప్ప హాస్పిటల్గా పేరు పొందిన సరోజిని హాస్పిటల్ కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ గడ్డ మీద ఎక్కడ హాస్పిటల్ లేనంత గొప్ప ఎక్విప్మెంట్ తో గొప్ప సౌకర్యంతో దాన్ని కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్ పూర్వస్థితికి వచ్చింది. గతంలో మాకు 1700 మంది 1800 మంది డైలీ పేషెంట్స్ తో కలకలాని హాస్పిటల్ సేమ్ మళ్ళీ వచ్చింది. ఇవాళ అక్కడ మొన్నటి వరకు ఒక 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే ఎక్విప్మెంట్ గతంలో కొన్నదే ఖర్చు పెట్టి క్యాన్సర్ బ్లాక్స్ ని అధునాతన బ్లాక్స్ గా తీర్చింది. ఇలా 110-120 బెడ్లకు దాన్ని తీసుకొచ్చినాం. మళ్ళొక 5 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక 50-60 బెడ్లకు కూడా క్యాన్సర్ పేషెంట్లకి సౌకర్యం కల్పించబోతున్నాం. ఇవాళ మొన్న కోవిడ్ సందర్భంగా అంతకుముందు 100 ICU ఉంటే 180 ICU తీసుకొచ్చినాం. మీరు అప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు, 3 పేషెంట్లు 4 పేషెంట్లు అంబులెన్స్లో ఉంటున్నారు, ఐసీయూ ఎమర్జెన్సీ దాంట్లో బెడ్స్ లేవని చెప్తున్నారు. దానికోసమని చెప్పి అట్లాంటి పేషెంట్లకి 180 జాగాలో ఒక 500 మంది పేషెంట్స్ సరిపడేటువంటి ఐసీయూ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని, వెంటిలేటర్ సౌకర్యం కల్పించాలని, అసలు నిమ్స్కి వచ్చిన పేషెంట్ ఇతర ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా వాతావరణం రావాలని చెప్పి కూడా ఇవాళ ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. గాంధీ హాస్పిటల్లో ఒక 35 కోట్ల రూపాయలు పెట్టి అధునాతనమైనటువంటి థియేటర్ నిర్మాణం చేసి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే ఉందో, గుండె కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, ఇట్లా లంగ్స్ కానీ, ఇట్లాంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ని కూడా అధునాతన పద్ధతిలో నిర్మించబోతా ఉన్నాం. వాటి టెండర్ కూడా తీసుకున్నాం.